మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో వికారాబాద్ జిల్లాలో పర్యటించిన మంత్రి తలసాని పరిగిలో మీడియాతో మాట్లాడారు. బీజేపీ కాంగ్రెస్ పై ఘాటు విమర్శలు చేశారు. ఆ రెండు పార్టీలకు సరైన నాయకత్వం లేదని, వార్డులో నిలబెట్టేందుకు అభ్యర్థులే లేరని తలసాని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ దిక్కు లేదని తీవానం లేదు. నాకు పరిగెల గతి లేకపోయా, గాంధీ భవన్ల గతి లేకపోయా, మరి ఇక వీళ్ళని ఓడి కాపాడాలి. పోనీలు ఏమైనా చేసి ఢిల్లీకి పోదామంటే ఆడ కూడా ఓడి దిక్కు లేకపోయా. కాబట్టి ఈ విధమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. బట్ 100% ఏంటంటే మాకు పూర్తి విశ్వాసం ఉంది. జిల్లా పరిషత్ ఎట్లయితే 32 వచ్చినావో, కార్పొరేషన్ మున్సిపాలిటీస్ కూడా 100% వస్తాయని చెప్పి మాకు పూర్తి నమ్మకం ఉన్నది. ఎందుకంటే ప్రజలు చూస్తున్నారు కదా, ఏ కార్యక్రమం జరిగినా డెవలప్మెంటు సంక్షేమం మన కన్న ముందే ఉంది. ఓ 50-60 ఏళ్ళ కింద కరెంట్ ఎందుకు లేదు, ఇప్పుడెందుకు వచ్చింది? మిషన్ పరిగెత్త నీళ్ళు అప్పుడెందుకు లేవు, ఇప్పుడెందుకు వచ్చినాయి? రైతు మేము అప్పుడెందుకు లేవు? ఒక రైతు మేము ముఖ్యమంత్రి గారు ప్రవేశపెడితే దేశమంతా మన దిక్కే చూసి, ప్రైమ్ మినిస్టర్ నుంచి వేరే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇటువైపు వెళ్తుంది. కాబట్టి తప్పకుండా గెలుస్తాం. హైదరాబాద్లో కూర్చోనేమో బీజేపీ